నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ వీడింది. చైర్పర్సన్ పండిత్ వినీతకు సొంత పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. వినీతపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బలం నిరూపించుకోలేక పదవిని కోల్పోయారు మున్సిపల్ చైర్పర్సన్ వినీత. బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్ల అవిశ్వాస పరీక్షకు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహా బీజేపీ కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ వీడిందని చెప్పుకోవచ్చు. చైర్పర్సన్ పండిత్ వినీతకు సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లే షాకిచ్చారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత బీఆర్ఎస్ సంబంధించిన చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. మరో 14 నెలల పదవి కాలం ముందే అయితే ఆమె బలం నిరూపించుకోలేకపోయారు. ఏదైతే బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు అంతా కూడా అవిశ్వాస పరీక్షకు హాజరైన నేపథ్యంలో ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఆయన కూడా బీఆర్ఎస్ కు మద్దతు పలికారు. అవిశ్వాస పరీక్షతో సొంత పార్టీ చైర్పర్సన్ వినీతను పదవి నుంచి గులాబీ కౌన్సిలర్లే తప్పించడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే 36 వార్డులలో ఆర్మూరు సంబంధించిన 36 వార్డులలో బీఆర్ఎస్ 19 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అలాగే బీజేపీ నుంచి 4 కౌన్సిలర్లు, ఎమ్మెల్యే నుంచి 1 కౌన్సిలర్, మొత్తం 24 మంది బీఆర్ఎస్ చైర్పర్సన్ వినీతకు సంబంధించి వ్యతిరేకంగా చేతులెత్తి ఆమెను పదవి నుంచి దించిన పరిస్థితి కనిపిస్తుంది. కారణం చూసుకుంటే కనుక ఆమె ఆయన భర్తతో పాటు మరో బంధువులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు భర్త మరిది ఇద్దరు ప్రమేయం కూడా ఆర్మూర్ మున్సిపాలిటీ ఎక్కువైందని చెప్పి ఒక ఆరోపణలు వెలువెత్తిన పరిస్థితుల్లో మరో 14 నెలల పదవి కాలం ముందడంతో ఒక్కసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రక్రియ సమక్షం నిర్వహించారు. ప్రస్తుతానికైతే అవిశ్వాసం ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొత్త చైర్మన్ వారం 10 రోజుల్లో ఎన్నిక ప్రక్రియ ఉంటుందని చెప్పి అధికారులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మళ్ళీ ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లను 24 మంది క్యాంపులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అనుష్ రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్.